హలో వ్యూవర్స్ ఈ వీడియోలో మనం స్వీట్ షాప్లో దొరికేటువంటి కళాయి జామును మనం ఇంట్లోనే అదే టేస్ట్తో సింపుల్గాను ఈజీగాను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు ఈ స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా కళై జాముల కోసం ఒక ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకుని పాకం పెట్టుకోవాలి ఈ పాకమును ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఒకవేళ ఈ పాకము బాగా పలుచుగా ఉంటే మనకి కళాయి అనేది తొందరగా విరిగిపోతుంది అదేవిధంగా బాగా తిక్గా ఉంటే కళాయి జాముల్లోకి పాకం అనేది ఇంకదు కాబట్టి పెర్ఫెక్ట్గా చేసుకోవాలి దీనికోసము మనము పాకం చేస్తున్నప్పుడు మనకి చేతితో చెక్ చేసుకోవాలి చేతితో చెక్ చేసుకుంటున్నప్పుడు రెండు వేల మధ్యన కొంచెం జిగురుగా ఉంటున్నప్పుడు దింపేయాలి దింపేసుకుని ఒక నాలుగు యాలకులను వేసుకోవాలి తరువాత జామున్ ప్రిపరేషన్ కోసము ఒక కప్పు పాల పొడిని తీసుకోవాలి ముందుగా మనం పంచదార ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి రెండు స్పూన్ల బొంబాయి రవ్వ రెండు స్పూన్ల మైదా పిండిని రెండు స్పూన్ల నెయ్యిని ఒక స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనము జామున్ పిండిని కలుపుకోవాలి ఇక్కడ మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్నైనా తీసుకోవచ్చు అదేవిధంగా పిండిని ఎక్కువగాను అదేవిధంగా బొంబాయి రవ్వను ఎక్కువగా కూడా వేయకూడదు ఒకవేళ మీరు ఎక్కువగా వేస్తే జామున్ అనేది గట్టిబడు ఈ విధంగా కలిపిన పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకుని తరువాత మాత్రమే మీ చేతులకి నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకుని మీకు నచ్చిన షేప్లో జామున్స్ని రెడీ చేసుకోవాలి మీరు ఉండలుగా ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఒకవేళ సరిగ్గా చేయకపోతే ఏ విధమైన క్రాకర్స్ ఉన్నా మనకి వేయించినప్పుడు లేదా పాకంలో వేసినప్పుడు విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసిన జాముల్ని ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత మాత్రమే వేయాలి మనము ఇక్కడ ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఆయిల్ అనేది బాగా హీట్ చేసేయకూడదు అదేవిధంగా ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి ఒకవేళ ఫ్లేమ్ అనేది హైలో పెడితే కనుక మనకి జామున్స్ హెవీ కలరు డార్క్ కలరు వచ్చేస్తాయి లోపల అనేది ఉడకకుండా పచ్చిగా ఉంటాయి కనుక ఎప్పుడూ కూడా మన జామున్స్ని ఫ్రై చేసినప్పుడు లోగా మాత్రమే ఉంచుకోవాలి మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే జామున్స్ వేసిన వెంటనే మనము గరిటిని యూజ్ చేయకూడదు జామున్స్ వాటంతటవే పైకి తేలుతాయి తేలిన తరువాతనే ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనము రౌండ్ చేసుకుంటే జామున్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయి తర్వాత ఒక జాలర్ని తీసుకుని మనము వాటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ జామున్స్ కలయి జామున్స్కి మనకి కలర్ అనేది కొంచెం డార్క్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాదం పిస్తా గ్రేడ్ లాంటివి ఇష్టపడేవారు ముందుగానే మనము ఉండలు చేసేటప్పుడు కొద్దిగా మధ్యలో ఉంచుకుంటున్నా కూడా ఈ జామున్స్ చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ అబ్జర్వ్ చేశారా కలై జామున్స్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదు ఈ విధంగా చేస్తే మనకి కలై జామున్స్ చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా డార్క్గా వేగిన జామున్లను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసుకోవాలి మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది గట్టిపడలేదు చూశారు కదా ఎటువంటి నిమ్మరసం కూడా నేను యూజ్ చేయలేదు ఒకవేళ మీకు ఫస్ట్ టైం చేసినట్లయితే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే మనకి పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఈ విధంగా వేగిన కళ జామున్లను మనము పాకంలో వేసి ఒక గంట సేపు వదిలేస్తే పాకం అంతా కూడా జామున్స్కి పట్టేస్తుంది ఇక్కడ చూడండి మీకు కట్ చేసి చూపిస్తున్నాను జామున్స్లోకి మొత్తం జ్యూస్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై కామెంట్ చేయండి అదేవిధంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్